हेलो एव्रीवन वेलकम बैक टू मई चैनल प्रियसखी मैं चैनल लो मसाला दिब्ब रोटे एला चेयालो चूद्दामंडि इदि चाला टेस्टीगा उंटुंदि अंड एंतो हेवीगा उंटुंदि तिन्नामंटे ईवनिंग वरकु आकलव्वदु अंत हेवीगा उंटुंदि चेयडं कोसमु 3-4 गंटल मुंदे मिनपप्पु कडिगि नानबेट्टुकोवालंडि इप्पुडु दीन्नि मिक्सीलो वेसि मेत्तगा ग्रैंड चेसुकोवालि अलागे ओक गिन्नेलो 2 కప్స్ ఇడ్లీ రవ్వ కానీ బియ్యం రవ్వ కానీ తీసుకోవచ్చు ఏదైనా బాగానే ఉంటుంది నేను ఇడ్లీ రవ్వ తీసుకున్నాను దీన్ని నీట్గా కడిగి తీసుకుందాము 1 కప్పు మినపప్పుకు 2 కప్స్ రవ్వ అంటే సేమ్ మనము ఇడ్లీ ఎలా చేసుకుంటామో అలాగే ఉండాలండి ఇది బ్యాటర్ 1 కప్పు మినపప్పు తీసుకున్నాను 2 కప్స్ బియ్యం రవ్వ తీసుకున్నాను అదే ఇడ్లీ రవ్వ తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో గ్రైండ్ చేసిన మినపప్పు వేసి కలుపుకోవాలి కొంచెం టైట్గా ఉంది కొంచెం నీళ్ళు పోసి కలుపుకుందాము ఇలా కలుపుకున్నాక మనము దిబ్బ రొట్టె ఎంత క్వాంటిటీ చేసుకుంటామో అంతే తీసుకుందామండి ఇదేం పులవాల్సిన అవసరం లేదు వెంటనే చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్యాటర్లో టేస్ట్కి సరిపోను ఉప్పు 1/2 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ కొంచెం బరకగా దంచుకున్న మిరియాల పొడి ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసిన కరివేపాకు కొత్తిమీర ఇవి ఇంతే అనేం క్వాంటిటీ అవసరం లేదండి నచ్చినంత వేసుకోవచ్చు అలాగే పుదీనా కొంచెం అల్లం 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి 1 క్యారెట్ తురుము అలాగే 1 ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసింది వేసుకోవచ్చు ఇంకా స్పైసీగా కావాలంటే ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు అలాగే వెల్లుల్లి కూడా చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు కానీ వెల్లుల్లి అందరికీ నచ్చదు కదా నేను వేయలేదు ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి వేడయ్యాక ఆయిల్ వేయాలండి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక మనము కలిపి రెడీ చేసుకున్న దిబ్బ రొట్టె బ్యాటర్ ఇందులో వేసుకోవాలి వేసి మొత్తం పాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి బ్యాటర్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఫ్లేమ్ లో టు మీడియం అడ్జస్ట్ చేసుకొని పైన మూత పెట్టి ఒక 7-8 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో కాలనివ్వాలండి లో ఫ్లేమ్లో కాలితే బాగా లోపల వరకు కుక్ అవుతుంది ఒకసారి చెక్ చేసుకొని కింద వైపు కాలితే రెండో వైపు తిప్పుకోవాలి రెండో వైపు తిప్పుకున్నాక మళ్ళీ అలాగే లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల వరకు దిబ్బ రొట్టె కాల్చుకోవాలి సెకండ్ వైపు మూత పెట్టాల్సిన అవసరం లేదండి అలాగే కుక్ చేసుకోవచ్చు లో ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల మంచిగా లోపల వరకు ఈవెన్గా కుక్ అవుతుంది దిబ్బ రొట్టె 10 మినిట్స్ అయింది ఇప్పుడు తిప్పుకుందాము ఒక ప్లేట్లోకి తీసుకుందాము చూసారు కదా ఎంత కలర్ఫుల్గా మసాలా దిబ్బ రొట్టె రెడీ అయిందో ఇది ఇలాగే తినేయొచ్చండి దీనికి ఏం సైడ్ డిష్ అవసరం లేదు బట్ కావాలి అని అనుకుంటే సాంబార్తో అయినా లేదా అల్లం చట్నీతో అయినా తింటే చాలా బాగుంటుంది చూసారుగా ఎంతో హెల్దీ అండ్ టేస్టీ మసాలా దిబ్బ రొట్టె మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగానే వస్తాయి మీరు అందరికన్నా ముందే నేను పెట్టే వీడియోస్ చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్